హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెల్లంతో కుణుములు చేస్తున్నా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి. గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం వేడెక్కాక అందులో ముందుగా 10 మినిట్స్ నానబెట్టుకున్న 1/2 కప్ పెసరపప్పును వేయాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెం ఉడికాక 50% ఉడకనివ్వాలి. ఈ విధంగా మొత్తం ఉడికించుకోకూడదు. ఇప్పుడు అందులో 1/2 కప్ పెసరపప్పుకి 1/2 కప్ బెల్లం వేయాలి. వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు కలుపుకున్నాక అందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 1/2 కప్ బెల్లానికి 1/2 కప్ పెసరపప్పుకి 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చేయితో ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అదేవిధంగా మరిన్ని చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని అన్ని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ తీసుకొని ఇలాంటిది బౌల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ చేసుకున్న కుడుములను అందులో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ ఈ విధంగా గ్యాస్ లోలో ఉంచి ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా కుడుములు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. ధన్యవాదములు.